హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జొన్నలతోటి లడ్డూలు ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లోని ఒక కప్పు వరకు జొన్నలు ఆడించిన పౌడర్ని తీసుకోవాలి. ఓకేనా? వీటిని బాగా వేపుకోవాలన్నమాట. మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోండి. ఎక్కువగా మరీ బ్రౌన్గా వేపేయకండి. కొంచెం మనకి వేగుతుంది అన్న వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఓకేనా? ఒకలాగా మంచి వాసన వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక రెండు మూడు వరకు యాలకులు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి వేసుకున్న తర్వాత ఒక మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత ఒక మిక్సీ జార్లోని మొత్తం పొడినంత వేసుకున్న తర్వాత మనం పాకం బెల్లం, తురుముకున్న బెల్లాన్ని మనం ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ వేసుకోండి. ఓకేనా? వేసుకున్న తర్వాత మనము ఒక మూడు స్పూన్ల వరకు మనం షుగర్ని యాడ్ చేద్దాం. ఇక్కడ నేను షుగర్ని ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, మనం తినేటప్పుడు అక్కడక్కడ కొంచెం షుగర్ టచ్ అవుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నెయ్యిని వేసుకుందాం. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెయ్యి పక్కన ఒక ప్లేట్ని పెట్టుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనం ఉండలు కట్టుకోవాలి. జొన్నలు హెల్త్కి చాలా మంచిదండి. ఏ రకంగా కూడా తీసుకుంటే కూడా బాగుంటుంది. జొన్న జావ, జొన్న రొట్టె, జొన్న దోశ, జొన్నలు ఇడ్లీలు, తర్వాత జొన్నలతో వడలు కూడా చేస్తారండి. అది వీలుంటే నేను అప్కమింగ్ వీడియోస్లోని ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి. మొత్తంగా ఇలా మనం చిన్న చిన్న లడ్డూల్లాగా చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఒక 5 మినిట్స్లోనే మనకి పర్ఫెక్ట్ అయిన హెల్తీ అయిన లడ్డూలు తయారైపోతూ ఉంటాయి. మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకుంటే ఎంత రుచికరమైన జొన్న లడ్డు రెడీ అయిపోతుందండి. ఈరోజు మన ఛానల్లో రిక్వెస్టెడ్ వీడియో, పైగా పిల్లలకి చాలా చాలా హెల్తీ. వీలుంటే ఈ వీకెండ్ అన్నా ఈ వీక్ అన్నా చేసి ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఒక 4-5 ఇంగ్రీడియంట్స్తోని మనం చక్కనైన లడ్డూలు, హెల్తీ అయిన లడ్డూలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఘీ అనేది పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. ఇలా ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు తప్పకుండా నచ్చుతుంది. ఈరోజు మన ఛానల్లోని జొన్నల లడ్డూలు. ఓకేనా? మొత్తంగా మనం లడ్డూలన్నీ చేసుకుంటే ఇలా ఉంటుంది. దీనికి నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నెయ్యిని వేసుకుంటూ లడ్డూలు చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్నలతో లడ్డూలు రెడీ అయిపోతాయి. నేను ఒక క్లోజప్లో చూపిస్తున్నాను ఎంతో రుచికరమైన లడ్డూలు. మన ఛానల్లో హోప్ యూ లైక్ ఇట్. టు సబ్స్క్రైబ్ ద ఛానల్. టేక్ కేర్. బాయ్.